हाई फ्रेंड्स वेलकम टू एवियन कॉन्सेप्ट्स फ्रेंड्स वीडियो लो मास्क आधार ने डाउनलोड चेसुकोवाली ओके ना मास्क आधार एंदुकंटे चूडंडी मनम प्रेजेंट चूसुकुंटे एक्कडैना गनी आइडेंटिटी प्रूफ गा आधार कार्ड ने अडुगुतन्नारन्नमाट मनम डैरेक्ट आधार कार्ड नुंचि चेस्तुन्नाम कदा అలా ఇవ్వటం వలన ఏంటంటే మన యొక్క డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం మాస్క్డ్ ఆధార్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ మాస్క్డ్ ఆధార్లు ఏంటంటే మన ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది హైడ్ చేసేస్తారన్నమాట. హైడ్ చేసి వస్తుంది, చివర 4 డిజిట్సే కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? అయితే చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగిందన్నమాట, మాస్క్డ్ ఆధార్ని మాత్రమే మీరైతే ఐడెంటిటీ ప్రూఫ్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎక్కడైనా కానీ. ఓకేనా? అయితే చూడండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ కేసు మీకు తప్పనిసరి పరిస్థితులు ఇవ్వాల్సి వస్తే కనుక అప్పుడు ఏం చేస్తారంటే అది యుఐడిఏఐ సర్టిఫైడ్ కాదనేది గుర్తించి ఆ తర్వాతే మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. యుఐడిఏఐ మీన్స్ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా? అది సర్టిఫైడ్ కాదనేది గుర్తించిన తర్వాత మీరైతే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడైతే ఈ మాస్క్ ఆధార్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక సర్చ్ బార్లోని యుఐడిఏఐ అని టైప్ చేసి సర్చ్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ ఆధార్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడైతే మనకి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది అన్నమాట. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి, 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని. ఓకే, ఇప్పుడు కింది క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి దానికంటే ముందు ఇక్కడ డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే కానీ క్లిక్ చేస్తే మీకైతే మాస్క్డ్ ఆధార్ అనేది డౌన్లోడ్ అవుతుంది, లేదంటే నార్మల్ ఆధార్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. వచ్చింది కదా ఓటీపీ. ఈ ఓటీపీని ఎంటర్ చేశాక వెరిఫై అండ్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడవచ్చు మీరు, కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనం అది ఓపెన్ చేశాక, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాక మనకైతే పాస్వర్డ్ని అడుగుతుంది అనమాట. పాస్వర్డ్గా మీరు ఏమి ఇవ్వాలంటే మీ యొక్క ఇంటి పేరులోని ఫస్ట్ 4 లెటర్స్ ఇవ్వాలన్నమాట, క్యాపిటల్ చివర డిజిట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇయర్ ఆఫ్ బర్త్, ఓకే, మీరు ఏ ఇయర్లో జన్మించారు అనేది అక్కడ 4 డిజిట్స్ చివరిలో ఇస్తారనమాట. టోటల్ 8 రావాలన్నమాట. ఓకే, మీకు చూపిస్తాను చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా ఇచ్చారు. ఓకే, మినిమైజ్ చేసేసేయండి. ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్తున్నాను, ఫైల్స్లో ఉంటుంది కదా. ఓకే, డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తారు, పీడిఎఫ్. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేశాను. చూడవచ్చు పాస్వర్డ్ అడుగుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మా యొక్క ఇనీషియల్ ఇంటి పేరులోని ఫస్ట్ 4 లెటర్స్ ఇస్తున్నాను. ఓకే, చివర డిజిట్స్ అనేది ఇయర్ ఆఫ్ బర్త్ అని చెప్పాను కదా, ఏ ఇయర్లో జన్మించారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓపెన్ పైన క్లిక్ చేస్తే కనుక ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఇది హైడ్ చేసింది కదా, టోటల్లో మనకి 12 డిజిట్స్ కదా, ఈ 12 డిజిట్స్లో ఫస్ట్ 8 డిజిట్స్ అనేవి హైడ్ చేసి ఉన్నాయి, ఈ చివర 4 డిజిట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. విర్చువల్ ఐడి అనేది మామూలు కనిపిస్తుంది, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, మనకి ఆధార్ నెంబరే కదా మెయిన్, ఇది అనేది హైడ్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇక్కడ అన్నింటి దగ్గర కూడా హైడ్ చేసి ఉంది ఇక్కడ కూడా. ఓకే, ఓకే, అదన్నమాట. మీరు మ్యాక్సిమం ఎక్కడైనా కానీ ఈ మాస్క్డ్ ఆధార్ని ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా?
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.